ఓకే, ఇవాళ మనం ఆంధ్ర రాష్ట్రాల్లో అట్లాగే దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన పాత్ర పోషించే రకరకాల సూక్ష్మజీవుల గురించి, అట్లాగే రకరకాల కీటకాల గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఆవు పేడ ఏం చేస్తుంది, ఆవు మూత్రం ఏం చేస్తుంది, ఇట్లాంటి విషయాలు కూడా మనం తెలుసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. సో ఈ ప్రయాణంలో మనం ఒక ముఖ్యమైన జీవరాశిని ఇవాళ అది చేసే పనుల గురించి, వాటి గురించి మనం చర్చించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ వానపాము గురించి కొన్ని రకాల విషయాలు మీతోటి షేర్ చేసుకుందామని నా ఆలోచనతో రత్నం గారు అడిగినందుకు ఇక్కడికి వచ్చాము. అయితే ఈ వానపాములు అనేవి ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు 3000కి పైగా జాతులు ఉన్నాయనేది, వెరైటీస్ అంటే ఆ స్పీసీస్లో ఉన్న డైవర్షన్ అదంతా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్పడం జరిగింది. 3000 వానపాములు జాతులు ఉన్నాయనేది. అట్లాగే ఇవి కొన్ని వానపాములు దాదాపు 200 అడుగుల లోపల నుంచి భూమి ఉపరితలం మీదకి వస్తాయని, అట్లాగే కొన్ని వానపాములు దాదాపు 1.5 అడుగుల లోపల నుంచి కూడా భూమి ఉపరితలం మీదకి వస్తాయనేది మనకి శాస్త్రవేత్తలు, వానపాముల మీద రాసిన వాళ్ళు, చదివిన వాళ్ళు, అధ్యయనాలు చేసిన వాళ్ళు చెప్తూ జరుగుతూ ఉంది. వీటిపైన చాలా పెద్ద పుస్తకాలే వచ్చినాయి. సుభాష్ పాలేకర్ గారు వానపాములకి సంబంధించి దాదాపు 300కి పైగా పేజీల పుస్తకం ఒకటి రాశారు. సో అయితే ఈ వానపాము వల్ల నిజానికి మనకి ఏమన్నా ఉపయోగం ఉందా అని ఆలోచించినప్పుడు, ఏ వానపాము ఏ స్థాయి నుంచి, పాలేకర్ గారు ఈ వానపాములకి సంబంధించి దాదాపు 300 పేజీలకి పైగా పుస్తకమే రాశారు. అది తెలుగులో వచ్చింది, అట్లాగే ఇతర భాషల్లో కూడా వచ్చవుతూ ఉంది. అయితే ఈ వానపాముల వల్ల నిజంగా మన భూమికి ఏదన్నా ప్రయోజనం ఉందా అనే ప్రశ్న గురించి మనం చర్చించినప్పుడు, ఈ శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ వానపాములు దాదాపు 200 అడుగుల నుంచి, అంటే భూమి కింద నుంచి ఉపరితలం మీదకి రావడం, మళ్ళీ అవి వచ్చిన దారిలో కాకుండా వేరే దారిలో రంధ్రాలు చేసుకొని మళ్ళీ భూమిలోకి వెళ్ళడం, ఇట్లాగా ఒక సైకిల్ లాగా పై నుంచి కిందకి, కింద నుంచి పైకి తిరుగుతూ ఉంటాయి. సో ఈ తిరుగుతున్న క్రమంలో ఈ వానపాములు ఏం చేస్తుంటాయి, అవి పైకి దారి చేసుకుంటూ ఆ భూమిలో, అంటే భూమి అంతర్భాగంలో ఉన్న రకరకాల మట్టి కణాలు, రాళ్ళు ఇట్లాంటివన్నీ వాటి పళ్ళతోటి గీకి అవి తిని వాటి జీర్ణం చేసుకొని విసర్జించుకుంటూ వస్తూ ఉంటాయి. రెండో ప్రక్రియ ఏం చేస్తాయి, అవి పైకి వస్తున్న క్రమంలో వాటి శరీరం నుంచి ఒక ద్రవం లాంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ రిలీజ్ అవుతున్న ద్రవం అది చేసుకొస్తున్న దారికి గోడ చుట్టూత, ఆ దారి గోడ చుట్టూత అది అంటుకొని ఆ జిగురు పదార్థం జారుకుంటా అది పైకి వస్తుంది జిగురు పదార్థం సహాయంతో. సో ఈ విధంగా పైకి వచ్చిన వానపాము మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు అదే ప్రక్రియ చేస్తుంటుంది. అంటే ఈ వానపాము చేసే రెండు రకాల కార్యక్రమాల్లో ఒకటి భూమికి 200 అడుగుల లోతుకి రంధ్రాలు చేయడం, అంటే 2 అడుగుల నుంచి దాదాపు 1.5 అడుగు, 2 అడుగుల నుంచి 200 అడుగుల లోతుకి రంధ్రాలు చేసే ఒక క్రమం. రెండోది ఈ భూమి అంతర్భాగంలో ఉన్న అనేక రకాల మినరల్స్, ట్రేస్ మినరల్స్ అని మాట్లాడతాం మనం ఈ శాస్త్రంలో. మనకి ఇప్పటి వరకు దాదాపుగా 44 రకాల పోషకాలను మాత్రమే మన శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు అనేది కూడా మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రం చెప్తా ఉంది. అయితే దాదాపు 1 మిలియన్ రకాల పోషకాలు మనకు అవసరం. అంటే మనకు అవసరం అంటే మన మొక్కలకు అవసరం, మన క్రిమికీటకాలకు అవసరం, మొక్కలు అందించే ఆహారానికి అవసరం. మొక్కలకు అందించే ఆహారానికి ఆ పోషకాలు అవసరం ఉండి ఆ మొక్కలకి ఆ పోషకాలు అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ రకాల మొక్కల్ని మనం ఆహారంగా ఉపయోగించుకున్నప్పుడు, లేదా ఆ మొక్కల నుంచి వచ్చిన పళ్ళని కాయల్ని మనం ఆహారంగా ఉపయోగించుకున్నప్పుడు ఆ రకాల పోషకాలన్నీ కూడా మన శరీరంలోకి వస్తాయి. అయితే ఈ పోషకాలను అందించడం విషయంలో అనేక రకాల సూక్ష్మజీవులతో పాటు వానపాములు చేసే సేవ అతి ముఖ్యమైనదిగా మనం ఈ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరూ కూడా అవగాహన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఈ అంత ప్రయోజనం ఉన్న ఈ వానపాము ఇవాళ మనం కన్వెన్షనల్ ఫార్మింగ్, అంటే రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు, ఎరువులు పురుగు మందులు వేసే రైతులు భూమిలోకి వెళ్ళి మీరు చూసినప్పుడు వానపాములు ఇవాళ మనకి కనపడవు. ఎందుకు కనపడవు అని మనం ఆలోచించినప్పుడు, ఒకటి ఎరువు వేసినప్పుడు ఆ ఎరువులో, ఉదాహరణకి యూరియా ఎరువు వేసినప్పుడు ఆ యూరియా ఎరువులో దాదాపు మనకి 70-90% ఆ ఎరువు
మనకి నీళ్ళల్లోనూ గాలిలోనూ కలిసిపోద్ది. కేవలం 10-30% మాత్రమే ఆ మొక్క తీసుకోగలుగుతుంది. ఈ గాలిలోంచి నీళ్ళల్లోంచి గాలిలోకి నీళ్ళల్లోకి ఆక్సిడేషన్ ద్వారా గాలిలో కలిసిపోయి మిగిలిన వ్యర్థం ఏదైతే ఉందో అది నీళ్ళల్లో కలిసిపోవడం వల్ల అక్కడ నైట్రేట్స్ ఫామ్ అవుతాయి. అంటే నైట్రోజన్ నైట్రేట్ కింద మారుతుంది. అది మనకి ఒక విష పదార్థం. సో అది నీళ్ళల్లో కలవడం వల్ల అక్కడే పర్యావరణంలో ఆ నైట్రేట్ లాంటిది కలవడం వల్ల మనకి వాతావరణ కాలుష్యం, అంటే నీరు అలాగే గాలి అలాగే భూమి ఉపరితలం ఈ మూడు కూడా శుభ్రంగా విషపూరితమైపోతాయి. సో ఈ విషపూరితమైన వాతావరణంలో మనుషులు కాదు, క్రిమికీటకాలు కాదు, సూక్ష్మజీవులు కాదు, వానపాములు కాదు, ఎవరూ బతకడానికి అక్కడ అవకాశం లేదు. సో ఈ వానపాములు సచ్చన్న పోవాలి లేదా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిపోవాలి. సో అలాంటి పరిస్థితి వాళ్ళ మనం రైతు భూముల్లో చూస్తున్నాం. రెండోది, మనం ఈ రసాయన వ్యవసాయం చేసే భూములు చూసినప్పుడు మనకి ఇంకోటి అర్థమైంది ఏంటంటే ఈ వానపాములు లేకపోవడం వల్ల సాయిల్ కంపాక్షన్ అంటారు. అంటే రాయి ఒక శుభ్రంగా పోరస్గా అంటే రంధ్రాలతోటి సారవంతంగా ఉండవలసిన భూమి, గాలి వెలుతురు అట్లాగే నీరు స్వేచ్ఛగా వేరు వ్యవస్థకు అందజేయవలసిన భూమి ఇవాళ ఒక నాపరా వేసినట్టు, ఒక కాంక్రీట్ రోడ్ వేసినట్టు, కాంక్రీట్ బిల్డింగ్ కట్టినట్టు, సిమెంట్ వేసి శుభ్రంగా సదును చేసినట్టు అట్లాగే తయారైంది ఆ భూమి. ఆ కంపాక్షన్ అనేది అంటే ఆ భూమి గట్టిపడిపోవడం. కంపాక్షన్ అంటే భూమి గట్టిపడిపోవడం. ఈ గట్టిపడిపోయే భూమి ఎక్కడ దాకా పోయింది? దాదాపు 1 మీటర్ లోతుకి తవ్విన, అంటే మీటర్ లోతు కాదు, 1.5-2 అడుగుల లోతుకి తవ్వినా కూడా మనం ఈ భూమి మనకి ఫోరెస్ట్గా అంటే రంధ్రాలతోటి సున్నితంగా కనపడే పరిస్థితి ఇవాళ లేదు. ఇది దేనికి వచ్చింది? ఈ భూమి ఎందుకు ఇట్లా కంపాక్షన్ లాగా తయారైంది, ఎందుకు అంత గట్టిగా అయిపోయింది అంటే మనం వేసే రసాయన ఎరువులు. ఆ రసాయన ఎరువులు వేయడం వల్ల ఆ రసాయన ఎరువుల్లో ఉన్న వ్యర్థాలు మట్టి కణాలకి మధ్యన అతుక్కుపోవడం వల్ల ఈ భూమి ఈ రకంగా తయారైంది. ఎందుకంటే ఇవాళ కాదు కదా, మనం దాదాపు మన భూముల్ని 60 సంవత్సరాల నుంచి అదే పనిగా, ఒక పంట వేస్తే ఒక రకంగా, 2 పంటలు వేస్తే ఇంకో రకంగా, 3 పంటలు వేస్తే మరో రకంగా, కొన్ని ప్రాంతాల్లో 4 పంటలు వేస్తే 4 ఇంకో రకంగా, ఇన్ని రకాలుగా ఆ భూమిని మనం యూరియాలు డిఏపీలు ఇట్లాంటివన్నీ వేసి నానా హింసకి గురి చేయడం వల్ల ఇవాళ ఈ కంపాక్షన్ అనేది ఏర్పడింది. దీనివల్ల 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, భూమిలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు వానపాములు ఇట్లాంటివన్నీ భూమి కింద నుంచి పైకి రాలేకపోవడం. రెండోది, పైనుంచి నీరు కానీ లేదా ఎటువంటి పోషకాలు కానీ వేరు వ్యవస్థకి అందకపోవడం. సో ఈ రకంగా మనం భూములు తగలబెట్టుకుంటున్న సమయంలో ప్రకృతి వ్యవసాయంలో మనకి అతి సులభంగా భూమిని బాగు చేసుకునే మార్గం ఏంటి అంటే పేడా మూత్రం ద్వారా. ప్రకృతి ముందు రసాయన ఎరువులు పురుగు మందులు మానేయడం, రెండోటి పేడా మూత్రం ద్వారా సూక్ష్మజీవుల వ్యవస్థని మనం అభివృద్ధి చేసుకొని మొక్కకి సూక్ష్మజీవులకి మధ్య జరిగే ఒక ప్రక్రియలో భాగంగా ఈ పోషకాలని మొక్కలు సూక్ష్మజీవులకు అందిస్తే సూక్ష్మజీవులు మొక్కకు అందించే పద్ధతిలో ఒక వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసుకొని ఒక మైక్రో క్లైమేట్ లాంటిది అక్కడ క్రియేట్ అయినట్టయితే, అంటే సూక్ష్మ క్లైమేట్ ఏమంటారండి, సూక్ష్మ వాతావరణం అట్లాంటిది క్రియేట్ అయినట్టయితే ఆ భూమిలో వానపాములు చక్కగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తిరగడం, అట్లాగే అనేక రకాల మిగిలిన సూక్ష్మజీవుల వ్యవస్థ అక్కడ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రకృతి వ్యవసాయంలో మనం 365 రోజులు భూమి కప్పబడి ఉండాలి అని మనం చెప్తాం. 365 రోజులు భూమి కప్పబడి ఉండాలి అని ఎందుకు చెప్తాం? ఈ భూమి ఎప్పుడైతే పచ్చదనంతో కప్పబడి ఉన్నదో సూర్యరశ్మి డైరెక్ట్గా భూమికి తాకే అవకాశం తక్కువ. ఎప్పుడైతే సూర్యరశ్మి డైరెక్ట్గా భూమికి తాకదో భూమి ఉపరితలం మీద ఉండే నీరు ఆవిరయ్యే అవకాశం తగ్గిపోతుంది. అట్లాగే భూమి అట్లాగే ఈ